Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరో రాజకీయ చర్చకు దారితీసిన కేశినేని కుమార్తె పెళ్లి ఏం చేసినా సంచలనమే ఏం మాట్లాడినా వివాదమే అన్నట్లుగా ఉంటుంది విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఆయన తీరుపై ఇప్పటికీ టీడీపీ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్న వేళ మరో కొత్త మ్యాటర్ పొలిటికల్ హీట్ ను పెంచేస్తుంది దానికి నాని కుమార్తె శ్వేత వివాహమే కారణమన్నది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట బుధవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన ఈ పెళ్లి వేడుకలో బంధువుల సంగతి పక్కన పెడితే ఆయన సొంత పార్టీ నుంచి ఎవరు హాజరయ్యారనే దానిపైనే రాజకీయ వర్గాల్లో చర్చకు జరుగుతోంది దీనిపై ఎవరికి తోచినట్లు వాళ్ళు ఊహించేసుకుంటున్నారు నాని ఇంట్లో పెళ్లి జరుగుతుంటే పార్టీ నేతలు ఎక్కడా అని నాని కుమార్తె వివాహానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ మినహా ఆ పార్టీ నేతలు పెద్దగా హాజరు కాకపోవడంపై గుసగుసలు మొదలయ్యాయి కీలకమైన బెజవాడ నియోజకవర్గానికి ఎంపీ ఆ పరిధికి ఆయనే టీడీపీ ఇన్ఛార్జ్ కూడా ఇలాంటి నాయకుడి ఇంట్లో ఇంత పెద్ద దావత్ అయితే పార్టీ సీనియర్లు ఎందుకు రాలేదని ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో డిస్కషన్ పాయింట్ అయ్యింది సీనియర్ నేతలు సరే నాని ప్రాతినిధ్యం వహిస్తున్న బెజవాడ ఎంపీ స్థానం పరిధిలో పార్టీకి సంబంధించిన ఒక్క అసెంబ్లీ ఇన్ఛార్జ్ కూడా ఈ పెళ్లికి రాలేదు మొత్తం 7 అసెంబ్లీ స్థానాల నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కేశినేని ఫ్యామిలీ వైపు చూడలేదంటే దీంతో సహజంగానే పార్టీ క్యాడర్లో గుసగుసలు మొదలయ్యాయి కేశినేని తన కుటుంబంలో జరిగిన ఈ వివాహ వేడుకకు అసలు పార్టీ నేతలను పిలిచారా లేదా అన్నది కూడా పాయింటే ఇక్కడ పిలవకపోతే సరే రాలేదనుకోవచ్చు ఒకవేళ ఆయన పిలిచినా నేతలెవరూ రాలేదంటే మాత్రం అది ఖచ్చితంగా ఇష్యూనే పార్టీ నాయకులు సరే సొంత తమ్ముడు చిన్ని కూడా పెళ్లికి పిలవలేదంట నాని దీంతో ఇదేదో తేడాగా ఉందే అన్న చర్చ మొదలైంది చాన్నాళ్ళుగా ఈ ఇద్దరు బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోంది పార్టీలో ఎవరికి వారు పైచేయి సాధించేందుకు పోటీ పడుతున్నారు తాను ఎంపీగా ఉన్న ఆ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలంతా చిన్ని వైపు చూడటం నానికి నచ్చలేదు దీంతో అందరినీ దూరంగా పెట్టేశారనే వినిపించాయి అయితే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నానికి పార్టీలో చాలామందితో సన్నిహిత సంబంధాలున్నాయి అలాంటిది ఆయన కుమార్తె పెళ్లి వేడుకల్లో వాళ్ళెవరూ కనిపించకపోవడం నిజంగా ఆశ్చర్యమే రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడాన్ని నాని తీసుకున్న నిర్ణయమే దీనికి కారణమనే మాట వినిపిస్తోంది ఈసారి విజయవాడ ఎంపీగా పోటీ చేయబోనని గతంలో ప్రకటించారు నాని అయితే దానికి కొనసాగింపుగా కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితి మరోవైపు పెళ్లికి ముందు జరిగిన మెహందీ ఫంక్షన్కు కూడా టీడీపీ నుంచి ఒక్కరూ రాలేదు పార్టీ నుంచి ఎవరూ రాకపోయినా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ ప్రోగ్రాంకు హాజరవడం పెద్ద చర్చకే దారితీసింది ఎందుకంటే వంశీ ఇప్పటికే టీడీపీకి దూరమయ్యారు పైగా చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కోపంతో వంశీ పట్ల రగిలిపోతూనే ఉంది టీడీపీ క్యాడర్ అలాంటిది కేశినేని నాని ఇప్పుడు వంశీని ఈ ఫంక్షన్కు పిలవడం వెనుక మతలబు ఏంటనేది టీడీపీ నేతలకు అంతు చిక్కడం లేదు ఏదేమైనా ఇంట్లో జరిగిన శుభకార్యం ద్వారా తాను పార్టీకి దూరం అనే సంకేతాలని నాని బలంగానే పంపించారనే టాక్ వినిపిస్తోంది సో ఇప్పటి నుంచే మెల్లమెల్లగా టీడీపీ నాయకులతో రిలేషన్ కట్ చేసుకుంటున్నారేమో అంటూ తెగ గుసగుసలాడుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు అయితే ఇందులో నిజమెంత అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి